Mamsam bhakshayate yasmat bhakshayishyetam apyaham etan mamsasya mamsatvam anubujjhasva bharata ani cheppi manam grahinchi mamsanni bhakshinchatamu ante adi manalni manam bhakshinchatame aneetatuvanti grahinchi manam mansabhakshananni manali ani cheppi peddala uddesham nahi pranan parataram loke kinchana vidyate pranala kante ekkuva lokamlo edi undadu మనము డబ్బు సంపాదించుకుంటాం, మనం సంపాదిస్తాం, డబ్బు బాగా కూడబెడతాం. కానీ మన ప్రాణం పోతుంది అంటే కూడబెట్టిన డబ్బంతా కూడా ఆసుపత్రుల్లో ధారపోయటానికి, డాక్టర్లకి ధారపోయటానికి వెనకాడు. ఎంత ఇష్టంగా సంపాదించినా దేనికంటే కూడా ప్రాణం ఎక్కువే మనకి. మనకి రక్తం కావాలి, అవసరమైతే మన కుటుంబ సభ్యుల రక్తాన్ని అడుగుతాం. ఒక్కొక్కళ్ళకి మూత్రపిండం దెబ్బతింటే కుటుంబ సభ్యుల మూత్రపిండాన్ని తీసుకోవటానికి ప్రయత్నం చేస్తారు. అలా తన ప్రాణాన్ని రక్షించుకోవటం కోసమని దేనికైనా తను ఇష్టంగా సంపాదించుకునేటటువంటి దేన్ని వదులుకోవటానికైనా సిద్ధమవుతాడు, ప్రాణాన్ని వదలటానికి సిద్ధం కాడు. అంటే ప్రాణం అంత ముఖ్యమైనటువంటిది మనిషికి. కాబట్టి నహి ప్రాణాత్ పరతరం లోకే కించిన విద్యతే, ప్రాణం కంటే పరమైనటువంటిది లోకంలో ఇంకా ఏది లేదు. కాబట్టి తస్మాత్ దయాం నరకుర్యాత్ యథాత్మని తథాపరే, యథాత్మని తథాపరే. కాబట్టి తన ప్రాణాలు ఎంత ఇష్టమో తనకి, అదేవిధంగా ఇతరుల ప్రాణాలు విషయంలో కూడా చూస్తూ దయాం నరకుర్యాత్, దయ చూపాలి, తోటి ప్రాణుల ఏడ దయ చూపాలి. ప్రాణం అంటే మనకెంత ఇష్టమో ఆ ప్రాణికి కూడా తన ప్రాణమునందు అంత ఇష్టం ఉంటుంది. ప్రాణం కోసమున మనం సమస్తం ఎట్లా త్యాగం చేశామో, అన్నిటికంటే ప్రాణాన్ని ఎక్కువగా ఎట్లా తలచామో, అది కూడా పాపం ప్రాణం చాలా ముఖ్యంగా తలుస్తుంది. అటువంటి ప్రాణాన్ని మనం తెగటార్చటము, దాన్ని సంహరించి ఆ మాంసం తినటము అనేటటువంటిది ఎంత ప్రమాదకరము, బాధాకరమైనటువంటిదో. మన ప్రాణ ప్రీతి ఆలోచించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి అలా ఇతరుల ప్రాణాల విషయంలో కూడా, ఇతర జంతు ప్రాణాల విషయంలో కూడా అలా ఆలోచించాలి అని చెప్పి చెబుతున్నారు. ఏకస్య క్షణికా తృప్తి ఏకం ప్రాణైర్ విముచ్యతి. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఇది. ఏకస్య క్షణికా తృప్తి, ఒకని యొక్క క్షణికమైనటువంటి తృప్తి. వీడు మాంసం తింటున్నాడు అంటే ఇక ఇది తినకపోతే బతకలేడు అని కాదు. వాడికి తృప్తి, మాంసం తినాలి కోరిక, భోగము అనుభవించాలి అనే కోరిక. కాబట్టి వాడి యొక్క క్షణికమైనటువంటి తృప్తి కోసమని ఏకం ప్రాణైర్ విముచ్యతే, మరొకటి ప్రాణాల్ని వదిలిపెట్టుకోవలసిన పరిస్థితి వస్తుంది అంటే అహో మాంసస్య దౌరాత్మ్యం, మాంసము యొక్క ఎంతటి దౌర్భాగ్యము, దురాత్మతత్వము మాంస ఆహారం అనేటటువంటిది మనకు ప్రత్యక్షంగా కనపడుతుంది. క్షణికమైనటువంటి మన ఆనందం కోసమని ఒక ప్రాణిని హింసించటం, ప్రాణిని సంహరించటం అనేటటువంటిది అంత ఘోరమైనటువంటిది అని చెప్పి చెప్పబడ్డది. అంతేకాదు ఈ మాంసాహారం అనేటటువంటిది ఏ రకంగానూ ఆరోగ్యానికి మంచిది కాదు. డాక్టర్లు చెబుతారు, అట్లాగే విదేశాల వాళ్ళు కూడా చెప్పారు. అటువంటి మాంసాన్ని వదిలిపెట్టకపోతే జంతువులకు కూడా మాంసాహారం ప్రమాదమే అని చెప్పి తెలుసు, అది అరగదని చెప్పి తెలుసు. అందువల్లనే జంతువులు తినేటటువంటి ప్రాణి యొక్క దాని వెంట్రుకలతో సహా తింటాయి. అవి జంతువుని మింగేస్తాయి మొత్తం, చర్మంతో సహా, చర్మం మీద ఉన్నటువంటి వెంట్రుకలతో సహా. కాబట్టి వాటికి అది అరుగుతుంది. కానీ మనుషుడు అట్లా కాదు, అదంతా తీసేసి కేవలం మాంసం తింటాడు. అందువల్ల వీడికి అది జీర్ణ శక్తికి కూడా చాలా ప్రమాదకారి, ఆరోగ్యానికి కూడా అది చాలా ప్రమాదకారి అవుతుంది. నిజంగా వాడు తినదలుచుకుంటే మొత్తం జంతువుని తినాలి, దానిపైన ఉన్నటువంటి బొచ్చుతో సహా తింటే వాడు సరైనటువంటి రీతిగా భక్షించినట్లు జంతువులాగా వీడు తినదలుచుకునేటట్లయితే. అందువల్ల ఆ విధంగా సింహాదులు ఏ విధంగా అయితే జంతువుల్ని తిన్నా కూడా ఆరోగ్యానికి భంగం లేకుండా చేసుకుంటున్నాయో, మానవుడు అలా భంగం లేకుండా చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి
వాట్ల వల్ల అనారోగ్యం పాలవుతున్నాడు, అనేక రకాల సమస్యలకు గురవుతున్నాడు కాబట్టి అది గ్రహించాలి అని చెప్పి శాస్త్రం చెబుతోంది. మాంసాహారం తింటేనే చాలా బలవంతులం అవుతాము అని అనుకుంటే అది చాలా పొరపాటు. సృష్టిలో చాలా బలం కలిగినటువంటి జంతువు ఏనుగు, సింహము కాదు. సింహము ఒడిసిపట్టి తెలివిగా దాన్ని సంహరిస్తుంది తప్పితే ఏనుగు కంటే బలం కలిగినది ఏమీ కాదు. సింహం ఏనుగే బలం కలిగింది. సృష్టిలో ఉన్నటువంటి ప్రాణులలో, భూమి మీద ఉండేటటువంటి ప్రాణులలో ఎక్కువ బలం కలిగినటువంటిది సింహం కాదు, ఏనుగే. కానీ ఆ ఏనుగు మాంసాహారి కాదు, శాకాహారి మాత్రమే అనేది గ్రహించాలి. కాబట్టి శాకాహారం వల్ల మనకు బలం రాదు అని చెప్పి అనుకుంటే అది చాలా పొరపాటు. శాకాహారం వల్లే మాంసాహారుల కంటే కూడా ఎక్కువ బలం సంపాదించుకోగలము అనటానికి నిదర్శనం మనకి ఏనుగే. అందువల్ల శాకాహారం ద్వారా హింస అనేటటువంటిది లేకుండా పుణ్యానికి మనం అర్హులమవుతాం. అట్లాగే మాంసభక్షణము చేయకపోవటం వల్ల మనకి ఆరోగ్యానికి అది హేతు అవుతుంది. మూడవది మానవత్వపు విలువ కూడా, తోటి ప్రాణిని హింసించినటువంటి ఆ మాంసాన్ని భక్షించటము అది మానవత్వం కాదు, అది దానవత్వము, రాక్షసత్వము. రాక్షసులు అలా మాంసం తింటారు. మాంసభుక్కులు రాక్షసులు తప్పితే మనుష్యులు కారు. అటువంటి రాక్షసత్వం మనలో లేకుండగా ఉంచుకోవటానికి కూడా మనము మాంసాహారులం కాకుండా ఉండటం చాలా మంచిది. ఇది పురాణాలు చెప్పినా, వేదము చెప్పినా, శాస్త్రము చెప్పినా, అలాగే ఆధునికులైనటువంటి వైద్యులు చెప్పినా కూడా మాంసము ఎంత శ్రేయస్కరమైనటువంటిది కాదు అని చెప్పి చెప్పబడుతుంది. అలాగే మాంసములో కూడా మిగతా మాంసముల కంటే చాలా ప్రమాదకరమైనటువంటిది గోమాంస భక్షణం. దురదృష్టవశాత్తు ఇటీవల ఒక పెద్ద మనిషి కూడా నేను గోమాంసాన్ని తింటాను అని కాశీలో ప్రకటించాడు. అంతకంటే ఘోరమైనటువంటిది మరొకటి లేదు. ఎక్కడైనా ఏదైనా పాపం చేస్తే ఆ పాపం కొద్దే, కాశీలో చేస్తే కొద్ది పుణ్యం చేస్తే కాశీలో చేస్తే చాలా ఎక్కువ, ఎట్లాగో కొద్ది పాపం చేస్తే కాశీలో కూడా చాలా ఎక్కువ ఆ పాపం. అందువలనే కాశీలో గోవుని చంపినంత పాపం అని చెప్పి ఒట్లు పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి కాశీలో ఉండి గోవుని చంపుతాను, గోవుని తింటాను, నేను తిన్నాను అని చెప్పి చెప్పటం అంటే అది దాని గురించి మనం నిర్వచించలేము అటువంటి పరిస్థితిని. అందువల్ల గోభక్షణం అనేటటువంటిది మరీ దోషగ్రస్తంగా, మరీ ప్రమాదకారిగా చెప్పబడ్డది. భాగవత చతుర్థ స్కంధంలో అనగా ఈ అధ్వరములందు కృపమాలి నీచే విశసింపబడినటువంటి కూలిన పశువుల సంఖ్య అదిగో అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అట్లాగే పరలోకంలో నిన్ను హింసించటం కోసమని నీ మృతికై ఇవన్నీ ఎదురు చూస్తున్నాయి అని కూడా చెప్పటం జరుగుతుంది. అంటే మన చేత చంపబడినటువంటి జంతువులు పరలోకంలో ఉండి ఎదురు చూస్తాయట, వీడెప్పుడు వస్తాడా, వీడిని కూడా మనం అట్లాగే హింసించి చంపుదాము అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాయట. కాబట్టి అటువంటి మనకి ఇహంలోనూ పరంలో కూడా కూడనటువంటి, యోగ్యము కానటువంటి ఆ మాంసభక్షణము అనేటటువంటిది నిషిద్ధమైనటువంటిది, శాస్త్రముల చేత నిషిద్ధమైనటువంటిది మాంసభక్షణము అనే దాన్ని పాటించి ధర్మాలలో ఐదవది అయినటువంటి ఆ ధర్మాన్ని కూడా పాటించటం ద్వారా ధర్మపథంలో ఉండాలి అని చెప్పి పరమేశ్వరుని యొక్క ఆజ్ఞ. స్వస్తి.